అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటికే మీ అందరికీ తెలిసిపోయింది కదా నేను ఎక్కడికి వచ్చాను అనేది. సో నేను వచ్చాను యూట్యూబ్ పాపప్ స్పేస్. ఢిల్లీలో ఈవెంట్ జరుగుతుంది, లైక్ వర్క్షాప్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో దీనికి మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే కొంతమందిని యాక్సెప్ట్ చేసి ఇన్విటేషన్ పంపిస్తారనమాట. సో నాకు వచ్చిందని చాలా చాలా హ్యాపీ అయ్యాను. అండ్ అన్విన్ ఇంటి దగ్గర, డాడీ దగ్గర, ఐ మీన్ వాళ్ళ డాడీ దగ్గర, మా హస్బెండ్ దగ్గర వదిలేసి నేను వచ్చాను. చాలా మిస్ అవుతున్నాను అన్విని. సో మార్నింగ్ నుంచి ఎలా వచ్చాను ఏంటి అనేది మొత్తం చూసేసి వచ్చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. మార్నింగ్ అరౌండ్ 3:10 అలా అయింది. అప్పటికే నేను రెడీ అయిపోయానండి. సో రెడీ అయిపోయి మీరు క్యాబ్స్ బుక్ చేశాను. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి మీరు చాలా బాగుంటుంది, కంపల్సరీగా వస్తారు. ఓలా, యూబర్ మరి నాకు ఒకటి రెండు సార్లు కొంచెం రిస్క్ అయ్యిందనమాట. లాస్ట్ మినిట్లో ఇంకా అవైలబిలిటీ లేదు అనేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. బట్ మీరు ఏంటంటే ఎయిర్పోర్ట్ రైడ్స్కి చాలా బాగుంటుంది. అండ్ మా హస్బెండ్కి అన్వి జాగ్రత్త అని చెప్తున్నాను. వచ్చేసింది క్యాబ్, అయితే ఇంకా వెళ్ళిపోదండి. ఆల్ సెట్ టు గో. చలో అయితే ఎక్కడికి వెళ్దామో చూద్దాం. మార్నింగ్ టైం కదా, పెద్ద ట్రాఫిక్ లేదు. సో లైక్ 45 మినిట్స్ కల్లా రీచ్ అయిపోయాను. అండ్ ఎప్పుడైనా సరే నేను జాగ్రత్తగా మ్యాప్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాను ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది. ఆడ్ టైమ్స్లో అయితే మరీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా చూస్తారనే అనుకుంటున్నాను. గూగుల్ వచ్చిన తర్వాత లైఫ్ చాలా ఈజీ అయిపోయిందండి. అండ్ మనం రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. సో హ్యాపీగా చిన్న బ్యాగ్ ఉంది, ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ చిన్న సూట్ కేస్, అంతే. చాలా కంఫర్టబుల్ అనిపించింది చాలా చాలా సంవత్సరాల తర్వాత. ఎప్పుడు అన్వితోనే ట్రావెల్ చేయడం వల్ల బోల్డ్ బ్యాగ్స్, తిండి, బొమ్మలు, ఇవి అవి అన్నీ ఉంటాయి కదా, బట్ ఇప్పుడు అసలు ఏం లేవు. నాకు చాలా చాలా విచిత్రంగా అనిపించింది. అండ్ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత రష్ ఉందో. సో హాలిడేస్ టైం కదా, అందరూ హ్యాపీ హ్యాపీగా వెకేషన్స్కి ఎవరింటికి వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అందరింటికి వెళ్ళిపోతుంటారు. అందుకనే చాలా రష్ ఉంది. అక్కడ చూడండి నాకు ఒక పెద్ద మిలిటరీ వెహికల్ లాంటిది ఒకటి కనిపించింది, గన్ ఉందని షూట్ చేశాను అనమాట నేను కెమెరాతో. అండ్ మనకి ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేసేసి లోపలికి పంపించేశారు. ఫస్ట్ మనం బ్యాగ్ డ్రాప్ చేసేసి సెక్యూరిటీ చెక్ చేసేసుకొని లోపలికి వెళ్ళి ఏమైనా తిందాం. ఇక్కడ నేను మీకు ఒకరు కనిపించారు, మీరు ఎవరైనా కనిపెట్టారా లేదా అనేది చెప్పండి. ఒక ఫిల్మ్ యాక్టర్ అనమాట, చాలా చాలా పాత యాక్టర్. నేను చూసిన వెంటనే చాలా హ్యాపీ అయ్యాను. బట్ మళ్ళీ ఒకసారి కరెక్ట్గా ఫుల్ బ్యాక్ డ్రాప్ అప్పుడు కనిపించారు, మాట్లాడడం అవ్వలేదు, మిస్ అయ్యాను. కనిపెట్టారా లేదా ఇప్పుడు ఇప్పుడు చూడండి చూడండి చూడండి. కనిపెడితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో సెక్యూరిటీ చెక్ ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, అమ్మయ్య పని అయిపోయింది. ఇంకా కొంచెం సేపు ఉంది టైం, ఒక 1/2 అవర్ లాగా ఉంది. సో ఈ టైంలో ఏమైనా తినేద్దాం. మళ్ళీ ఎప్పుడు తినడం అవుతుందో ఏంటో ఏం తెలియదు కదా. సో లోపల బోల్డ్ అన్ని షాపింగ్ అంతా ఉంది, బట్ నాకేం షాపింగ్ చేసే ఆలోచన అయితే లేదు. జస్ట్ అలా కొంచెం చూపిస్తున్నాను మీకు. ఇంకా లోపలికి ఎక్కడికి వెళ్ళలేదు. కరాచీ బేకరీలో అందరూ ఎక్కువ కొనుక్కుంటున్నారు అక్కడ అన్నిటికన్నా, ఎందుకంటే బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు తిండి తిండి, ఆకలి ఆకలి. సో ఏ టైంలోనైనా నేను ఏంటి ఒకటి హ్యాపీగా తినేయగలను, ఆడ్ టైం లేదు, ఏమీ లేదు. అదేంటంటే కేఎఫ్సీ చికెన్. సో కేఎఫ్సీ అక్కడ ఓపెన్ అయ్యి ఉంది అమ్మయ్య అనుకున్నా. సో మార్నింగ్ మళ్ళీ ఎప్పుడు తింటానో ఏంటో ఏం తెలియదు కదా. సో నేను ఫుల్ హ్యాపీగా తినేసి బయలుదేరుతాం. నాకు ఆకలి వేస్తుంటే నా బుర్ర పనిచేయదు నిజంగా. నాకు ఎప్పుడు కడుపు ఫుల్ ఉంటేనే నేను నవ్వుకుంటూ ఉండగలను. సో నేను నా హ్యాపీగా హాట్ వింగ్స్ తీసుకున్నాను అండ్ కాఫీ తీసుకున్నాను. సో రెండు ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాం డిపార్చర్ దగ్గరికి. డిపార్చర్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నాది 105. సో అక్కడికి వెళ్ళిపోయి కొంచెంసేపు వెయిట్ చేస్తే ఇంకా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి
కరెక్ట్ టైంకే వెళ్ళిపోయాను, అసలు లేట్ అవ్వలేదు, ఎక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయడం అవ్వలేదు అమ్మయ్య అనుకున్నా. సో అక్కడ ఒక 10 మినిట్స్ అలా టైం ఉంది ఇంకా. సో అక్కడ కూర్చొని నాకు టైం ల్యాప్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకనే నేను టైం ల్యాప్స్ తీసిన. ఇదే నా బోర్డింగ్ పాస్, వెబ్ చెక్ఇన్ చేసేసాను, అందుకే అన్ని పనులు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి. నాకు నచ్చిన విండో సీట్ కూడా నేను ముందే తీసుకున్నాను. ఎక్స్ట్రా 200 ఎంతో చార్జ్ చేశారు, బట్ విండో సీట్ కావాలి అని చెప్పి తీసుకున్నాను. టైమ్ టు డిపార్చర్ అయితే టైం అయిపోయింది, ఎగ్జాక్ట్ టైమింగ్ మాత్రం బాగుంటుంది కదా. సో ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్తాం, బస్ దగ్గర నుంచి ఏరోప్లేన్ దగ్గరికి, అక్కడ నుంచి ఢిల్లీ. చలో ఢిల్లీ, యాహూ. అండ్ యాజ్ యూజువల్ వర్షం పడుతుందండి హైదరాబాద్లో. మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం పడుతుంది, చాలా చాలా పడుతున్నాయి కదా వర్షాలు, అసలు ఆగట్లేదు. ఎప్పుడు ఆగుతాయో ఏంటో, ఈవినింగ్ అయితే చాలు వర్షం స్టార్ట్ అయిపోతుంది. అండ్ అక్కడ ఏరోప్లేన్స్ అన్నీ భలే ఉన్నాయి, నాకు ఎయిర్ బస్ అని కరెక్ట్గా పేరు పెట్టారు. సేమ్ బస్ స్టేషన్లో బస్సెస్ లాగే ఉన్నాయి, బుజ్జి బుజ్జి ఏరోప్లేన్స్ బోల్డ్ బోల్డ్ ఉన్నాయి అనుకున్నా. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. మేము ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లోనే వచ్చేసాము కదా, ఇంకా బోల్డ్ టైం ఉంది, లైక్ 1/2 అవర్ వరకు ఏరోప్లేన్లో వెయిట్ చేయాలి. ఈ లోపల నేను చిన్న చిన్న వీడియోస్ తీస్తున్నా. సో స్టార్ట్ అయిన తర్వాత అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఎంత వద్దు ఇంకా చాలు అనుకున్నా రెసిస్ట్ చేయలేక తీశాను, మీ అందరితో షేర్ చేసేయాలి చేసేయాలి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి. సో ఆ బ్యూటిఫుల్గా ఉన్న సీనరీస్ అన్నీ కూడా మీరు కొంచెం ముందు చూస్తారు పైకి వెళ్ళిన తర్వాత. వెయిట్ చేస్తున్నాను, తర్వాత స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అండ్ ఇది మెను, ఎక్కువ వెరైటీస్ ఏం నాకు అనిపించలే. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు కొంచెం తక్కువ అనిపించే, అప్పుడు ఏ ఎయిర్లైన్స్తో అనో గుర్తులేదు. కానీ ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను ఢిల్లీలో. చూస్తూ ఉండండి, మాట్లాడడానికి కన్నా చూస్తే చాలా బాగుంది. మ్యాక్సిమం కుదిరినంతా నేను తీసానండి టేక్ ఆఫ్ అన్నీ కూడా, మీకు కొంచెం ఆ ఫీల్ వస్తుందేమో చూడండి. అండ్ అక్కడ డ్రాప్స్ ఉన్నాయి చూసారా ఆ విండోకి, అవన్నీ ఇప్పుడు చూడండి భలే వెళ్ళిపోతాయి పైకి వెళ్ళినప్పుడు. నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనం రన్వే మీద ఉన్నాము, టేక్ ఆఫ్కి రెడీ అయిపోతున్నాం. అండ్ రెడీ, వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం పైకి. అండ్ అక్కడ డ్రాప్స్ మాత్రం చూడటం మిస్ అవ్వకండి. చూసారా పోయింది వెంటనే, ఇలాగా మనం స్లాంట్ అయిన వెంటనే ఆ గాలికి మొత్తం క్లియర్ అయిపోయింది. అండ్ మనం వెళ్ళిపోతున్నాం పైకి. సో పైకి క్లౌడ్స్ మీదకి వెళ్ళిన తర్వాత కింద క్లౌడ్స్ అయితే ఎంత ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అంటే, లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. రెగ్యులర్గా ఫ్లైట్స్లో తిరిగే వాళ్ళకి ఏం అనిపించదేమో, కానీ నేను చాలా చాలా తక్కువ వెళ్తాను. మీకు తెలిస్తే నేను వైజాగ్ అన్ని వెళ్ళేటప్పటికి కూడా ట్రైన్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీకు తెలుసా అసలు నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది అన్వి పుట్టిన తర్వాత, ఎప్పుడో ఎక్కడి నుంచి ఎక్కడికో గుర్తులేదు, కానీ అన్వి పుట్టిన తర్వాతే ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం. అంటే లైక్ నెంబర్స్లో కౌంట్ చేసేవచ్చు ఎన్నిసార్లు ఎక్కాను అనేది. సో నేనైతే అండ్ ఎప్పుడు కూడా ఇలా క్లౌడ్స్ లేదు, క్లియర్ స్కై ఉండేది. సో ఈసారి ఫుల్ క్లౌడీగా ఉండడం వల్ల నాకు చాలా 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 నచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అంటే, నేను కెమెరా మొత్తం ఎంత 2 అవర్స్ తీసేద్దాం అనిపించిందంత నచ్చింది. అండ్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఇది చూసిన వెంటనే నాకు మగధీరా సినిమాలో ఒక ఫైట్ ఉంటుంది చూడండి, అక్కడ మొత్తం మంచు ఉంటుంది, సేమ్ నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. ఎంత బాగుంది కదా. సో అందుకే నేను రెసిస్ట్ చేయలేక మీకు చూపించేస్తున్నాను. సో కొంచెం చూడండి అయితే ఈ బ్యూటిఫుల్ సీనరీ. బోర్ కొట్టిన వాళ్ళు కొంచెం స్కిప్ చేసేయండి, మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని ఢిల్లీలో. అండ్ చూడండి ఎంత బాగుందో.
ఇప్పుడు మనం రీచ్ అయిపోయాం ఢిల్లీ, న్యూ ఢిల్లీ వచ్చేసాము. ఇప్పుడు ఇంకా టైం లేదు, ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. అండ్ మనం 9:30 కల్లా అసలు ఈవెంట్ స్పాట్లో ఉండాలి, బట్ ఫాస్ట్ ఫాస్ట్గా దగ్గరే, అందుకనే ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. అయితే సో ఇప్పుడు ఇంకా సూట్ కేస్ కలెక్ట్ చేసేసుకొని ఎగ్జిట్ అయిపోవడమే. సో అక్కడ నేను బయటకు వచ్చిన వెంటనే లక్కీగా నాకు ఒక వెహికల్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి ఎగ్జిట్ గేట్కి తీసుకెళ్ళడానికి, ఆ వెహికల్ ఒకటి కనిపించింది. నేను హమ్మయ్య అనుకున్నాను, టైం అయిపోతుంది కాబట్టి నేను అదెక్కి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. సో చాలా వరకు టైం కలిసి వచ్చిందండి, లేకపోతే సో ఇదే ఆ వెహికల్, లేకపోతే లేట్ అయిపోయేది, చాలాసేపు నడాల్సి వచ్చేది. సో ఎస్కలేటర్స్ అయినా సరే వెహికల్ అంత ఫాస్ట్గా వెళ్ళలేము కదా. సో నేను వెళ్ళిపోతున్నాను ఎగ్జిట్ గేట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన సూట్ కేస్ కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నాకు ఇక్కడ డీటెయిల్డ్గా వీడియో తీయడం అయితే కుదరలేదు, ఫుల్ రష్లో ఉన్నాను అనమాట. వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా, మిస్ అవ్వకూడదు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అని చెప్పి. అండ్ నేను ట్యాక్సీ కూడా తీసేసుకొని వెళ్ళిపోయాను. ఈ ట్యాక్సీ దగ్గర ఒక విషయం జరిగింది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడైతే టైం లేదు కాబట్టి. సో మనం వచ్చేసాము ఎట్ లాస్ట్ యూట్యూబ్ ఈవెంట్ ఆన్ టైం వచ్చేసాం, లైక్ 10-15 మినిట్సే లేట్ అయింది. అప్పటికే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో నేను ఇలా వెళ్ళి కూర్చున్న ఒక 2 మినిట్స్కి స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఈవెంట్లో ఫ్లయింగ్ విస్ట్ ఉన్నారు కదా, అదే తనీష్ గౌరవ్ అండ్ రితు మ్యామ్, వాళ్ళిద్దరిది ఒక చిన్న ఇన్స్పిరేషనల్ స్పీచ్ లాగా ఉంటుంది. సో వాళ్ళు వచ్చేసారు అదిగోండి. అండ్ సో చాలా బాగా అనిపించిందండి వాళ్ళని లైవ్లో చూసిన వెంటనే. సో కొంచెం ఇంట్రో లాగా ఏంటో ఇచ్చారు ముందు, తర్వాత వాళ్ళు మాట్లాడారు. Okay, first of all, hi everyone. It's great to see so many people from outside Delhi to come here and attend the event. And so the journey started with me, and I was also always into bodybuilding and fitness. That was my సో వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంకొక వర్క్ షాప్ కూడా వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఆ వర్క్ షాప్లో అడోబ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కోసం నేర్పించారు. సో అది అయిపోయిన తర్వాత కొంచెం అక్కడ స్నాక్స్ లంచ్ టైం అయింది. అండ్ నేను వచ్చి చాలాసేపు మార్నింగ్ నుంచి అసలు ఆ గ్యాప్ లేదు కదా, అందుకే నేను అయిన వెంటనే ఫాస్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను. సో యూట్యూబ్ ఇది చూసిన తర్వాత ఓకే, మనం కూడా యూట్యూబ్లో జాబ్ చేస్తున్నట్టే అన్న ఫీలింగ్ వచ్చింది. సో తిను నిహారిక కపూర్ అనమాట, యూట్యూబ్ క్రియేటర్ అండ్ ఆర్టిస్ట్. సో యూట్యూబ్లో వర్క్ చేస్తారు తను, సో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ అనమాట. అండ్ ఇక్కడంతా ఈ ఏరియా అంతా కూడా సో యూట్యూబ్ పాపప్ స్పేస్ అవుతుంది, యూట్యూబ్ నెక్స్ట్ అప్ అవుతుంది. సో మీరందరూ బోర్ అయిపోతారు, ఇంకా నేను ఎక్కువ చెప్పట్లే. సో యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి గ్యారంటీగా. ఇంకా మనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోదాము. ఇది ఇక్కడ చెక్ఇన్ చేయాలి ఇప్పుడు. సో ఈ అడ్రస్ దగ్గర కొంచెం అంటే గూగుల్ మ్యాప్స్కి దీనికి ఓ 100-200 మీటర్స్ డిఫరెన్స్ ఉంది. అక్కడ జాగ్రత్తగా చూసుకొని వచ్చేసాను అండ్ చెక్ఇన్ చేసేసాను. చాలా అయితే రూమ్కి వెళ్ళిపోదాం. సో చూసారు కదా చాలా కంగారుగా. అసలు ఏమైందో తెలుసా మీకు, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఏమైందో. సో నా ఇక్కడ 2-3 ఈవెంట్స్ జరుగుతున్నాయి. నాకు 28th ఈవెంట్కి వచ్చిందనమాట ముందు. సో అందుకనే మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోదామా అంటే మార్నింగ్ అండ్ నైట్ ఒక్కదాన్నే ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు అని చెప్పి, సో ముందు రోజు వచ్చి నెక్స్ట్ డే వెళ్దాము అంటే 27th వచ్చి 29th వెళ్దాము అనుకున్నాము. సో అనుకుంటే ఏమైంది అనుకొని 27th ఫ్లైట్ టికెట్స్, 29th మళ్ళీ ఫ్లైట్ రిటర్న్, తర్వాత ఇక్కడ రూమ్స్ ఇవన్నీ కూడా బుక్ చేసేసుకున్నాము. తర్వాత 26th మెయిల్ వచ్చిందనమాట, 27th అవుతున్న ఈవెంట్కి కూడా మీకు ఇన్విటేషన్ పంపిస్తున్నాము అని చెప్పి.
సో 28th ఈవెంటే కాకుండా 27th ఒక వర్క్ షాప్ అవుతుంది, దానికి కూడా వచ్చిందనమాట. సరే వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ వరకు వస్తున్న తర్వాత మిస్ అయితే బాగోదు కదా, అందుకనే నేనేం చేశాను, ఎయిర్పోర్ట్లో 9:30కి దిగితే 10 కల్లా నేను ఎక్కడ స్పేస్లో జరుగుతుంది కదా అక్కడికి వచ్చేసాను. లైక్ ఒక 5 కిలోమీటర్స్ ఎంతో ఉంటుందండి. సో ఫాస్ట్ 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 పెరిగెట్టుకొని క్యాబ్ మాట్లాడేసుకొని లగేజ్ తీర్చేసుకొని అన్నీ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను. ఎట్ లాస్ట్ టైంకి రీచ్ అయిపోయాను. ఫ్లయింగ్ బీస్ట్ మీ అందరికీ తెలుసు కదా, సో గౌరవ్ తనీజ్ గారు అండ్ రీతుశ్రీ మ్యామ్ వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ వచ్చారు, మాట్లాడారు, కొద్దిగా ఇన్స్పిరేషనల్ స్పీచ్ లాగా ఇచ్చారు. చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళకి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నానండి ఫ్లయింగ్ బీస్ట్ని. సో చాలా చాలా హార్డ్ వర్కింగ్ తను, అసలు పైలటే కాకుండా మనం ఒక్క పని చేస్తేనే అబ్బా అమ్మ అనేసుకుంటూ ఉంటాం నార్మల్గా అందరూ కూడా. బట్ వాళ్ళు పైలట్ పైలట్ ఒకవైపు, పేరెంట్స్ ఒకవైపు, అండ్ యూట్యూబ్ ఛానల్స్ రెండు, అండ్ ఎంత డెడికేషన్గా చేస్తారు. సో అలాంటి వాళ్ళని చూస్తే కొంచెం బాగా అనిపిస్తుంది. సో చాలా చాలా బాగా అయ్యింది. మార్నింగ్ వాళ్ళు వచ్చి మాట్లాడారు, తర్వాత ఇంకొకరు వచ్చి మాట్లాడారు, తర్వాత వర్క్ షాప్ జరిగింది. ఇప్పుడైతే నేను రూమ్కి వచ్చేసాను. మార్నింగ్ ఎప్పుడు లేచాను తెలుసా, మార్నింగ్ 3కి లేచి 4:00 కల్లా రెడీ అయ్యి క్యాబ్ ఎక్కి ఎయిర్పోర్ట్లో దిగి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగి ఇక్కడ నుంచి పరిగెట్టుకొని ఏం చెప్తున్నానంటే మార్నింగ్ 3 నుంచి నిద్ర లేదు, రాత్రి 11 వరకు పడుకోలేదు. సో అస్సలు నిద్ర లేదు నాకు, నా కంటి కింద చూడండి అసలు. సో అందుకనే నీరసం వచ్చేసింది. ఇప్పుడైతే నేను కాసేపు పడుకుంటాను, ఒక 1 అవర్ పడుకొని, ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా, 3:30 అలా అవుతుంది. సో ఇప్పుడు పడుకొని లేచిన తర్వాత ఏం చేస్తాను అనేది చూడండి. నేను పడుకొని లేచే లోపల మీరు రూమ్ టూర్ చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా దీని ప్రైజ్ ఏమన్నీ మీకు కావాలి అంటే చెప్పండి, నేను ఇంకేదైనా వీడియోలో యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో నేనైతే సూపర్ సూపర్ హ్యాపీ ఉన్నాను. ఒక్కటే అన్వీని బాగా మిస్ అవుతున్నాను. అన్వీ మాత్రం అస్సలు మిస్ అవ్వట్లేదంట. సో నాకు రోజు అప్డేట్స్ వస్తే, నాకు కుదిరితే నేను అన్వీ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలోని. అస్సలు అస్సలు ఫీల్ అవ్వట్లేదు, అస్సలు అమ్మ కావాలి అనట్లేదు. వాళ్ళ డాడీతో ఎంజాయ్ చేస్తుంది చాలా బాగా. సో ఒకవైపు హ్యాపీగా ఉంది, ఒకవైపు ఏమో నేను వద్దా అన్నట్టుంది. సో ఏదైనా సరే ఈ 2 డేస్ ఒక మర్చిపోలేని డేస్ అనమాట. ఒకదాన్ని చాలా 9 సంవత్సరాల తర్వాత, అన్వీ పుట్టిన తర్వాత అసలు ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళట్లేదు, వర్క్ మీద రావడం చాలా బాగా అనిపిస్తుంది. సో ఓకే, అయితే మళ్ళీ కలుస్తా, మళ్ళీ మాట్లాడతా డీటెయిల్గా కాసేపు పడుకొని లేచాక. మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను, చెప్పండి. ఓకేనా, బాయ్. రూమ్ టూర్ చూసి వచ్చేయండి అయితే, బాయ్. సో తీసుకున్న రూమ్ ఇదేనండి, జస్ట్ ఒక రూమ్ టూర్ లాగా చూపిస్తాను అయితే. ఇది పేరు టారెస్ సరోవర్ పార్టికో, ఆ కష్టమైన పేరు పెట్టుకున్నారు. అండ్ ఇది ఒక సింగిల్ కింగ్ బెడ్ ఉన్న సింగిల్ రూమ్, సింపుల్గా ఉంది. ఇంకా అసలు ఏమీ దొరకట్లేదు, అసలు చాలా చాలా రష్ ఉన్నాయన్నమాట. అండ్ తెలిసినవి కాకపోతే కొంచెం రిస్క్ కాబట్టి చూసుకొని మంచి రివ్యూస్ ఉన్న దాంట్లో తీసుకున్నాను. సో ఇలా వచ్చిన వెంటనే ఇక్కడ ఒక జస్ట్ ఒక టేబుల్ లాగా ఉంది, వర్క్ స్టేషన్ లాగా కేటల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉంటుందేమో అనుకున్నాను, ఫ్రిడ్జ్ లేదు. సో రూమ్ అయిపోయింది. విండో కూడా వెనకట్లేం లేదు, సో ఫుల్ కవర్డ్ అన్నమాట. అసలు వీళ్ళ హోటల్ మొత్తానికి అసలు విండోస్ దేనికి ఉండవంట, ఓహో అనుకున్నాను. నేను వెళ్ళిన వెంటనే నాకు వ్యూ ఉన్న రూమ్ ఇవ్వరా అని అడిగాను అనమాట అసలు, కానీ లేదన్నారు. ఇక్కడ ఒక ల్యాంప్, మొబైల్ కాదు ల్యాండ్ లైన్ రిమోట్. అండ్ ఇక్కడ వాష్రూమ్, చిన్న వాష్రూమ్, రూమే చిన్నది కదా. సో వాష్రూమ్ కూడా బుజ్జిగా క్యూట్గా ఉంది, కానీ మెయింటెనెన్స్ పర్వాలేదు అనిపించింది నాకు, బాగానే ఉంది. సింగిల్గా వచ్చినా కొంచెం సెక్యూరిటీ లానే అనిపించింది అనమాట, అది వెరీ ఇంపార్టెంట్ కదా. సో సెక్యూర్గా ఉన్నవి దొరికితే అంతకన్నా ఏం కావాలి. జస్ట్ మనం ఇక్కడ ఒక 1 డే 1.5 డే ఉంటాం అంతే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఇక్కడ ఒక లాకర్ కూడా ఉంది. నాకు లాకర్ యూస్ చేయాలనిపించి నేనేం యూస్ చేద్దాం అనుకొని ఆ పైన ఉన్నవే పెట్టి లోపల పెట్టాను.
ఇంకా మధ్యాహ్నం నేను వచ్చినప్పటికే లేట్ అయిపోయింది కదా, ఇంకా ఆకలేస్తుంది. లంచ్ నేను జొమాటో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి, బాక్స్ 8 అని చెప్పి దేశీ ఖానా అని ఉంది, ఓకే అని చెప్పి థాలీ తెప్పించుకున్నా, బాగుంది. సో ఈ థాలీ తినేసి మిమ్మల్ని మళ్ళీ కలుస్తా, పడుకొని లెగిసి కలుస్తాను మిమ్మల్ని మళ్ళీ. సో బ్రౌనీ వచ్చింది, పన్నీర్ చోలే భటూరే, చోలే రైస్ అండ్ రోటీ లాగా ఉంది. సో సింపుల్ థాలి బాగుంది. తినేసిన తర్వాత కూడా నేను ఒకసారి ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకుంటా. మార్నింగ్ నుంచి ఫుల్ హెక్టిక్ హెక్టిక్ అయిపోయింది. ఒక షీట్ మాస్క్ వేసుకొని పడుకుంటే హాయిగా ఉంటుంది అనిపించింది, ఎందుకంటే చాలా రిలాక్సింగ్గా ఉంటాయి షీట్ మాస్క్లు అనేవి. సో నేను ఒక షీట్ మాస్క్ పెట్టుకొని బజ్జుంటాను. మీరు కూడా ఎలా ఉంది వీడియో అన్నది కామెంట్ చేసి వచ్చేయండి లోపల, ఓకేనా? గుడ్ ఈవినింగ్. సో ఆల్మోస్ట్ 5 అయిపోతుంది, లేచాను. లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి మేము ముందుకు వచ్చేసాను. కొంచెం హెడేక్ ఉంది, సో కొంచెం వేడి వేడిగా టీ కావాలి, టీ తాగాలి. ఇంకా నేను బ్యాంగిల్స్ ఏం వేసుకోలేదు, చెవులు పెట్టుకోలేదు అని ఎవరైనా అనుకుంటున్నారా? ఏమైందంటే ఒక చిన్న స్టోరీ ఉంది. మమ్మీ అక్క వాళ్ళు ఢిల్లీలోనే ఉండేవారు అండి, యూట్యూబ్ అంతా స్టార్ట్ అవ్వక ముందు ఒక 2-3 ఇయర్స్ ముందు ఢిల్లీలోనే ఉండేవాళ్ళు అనమాట. కుశాల్ పుట్టిన కొత్తలో మమ్మీ ఇక్కడ ఢిల్లీ వచ్చింది కుశాల్ని చూసుకోవడానికి, అక్కని చూసుకోవడానికి. సో అప్పుడు ఏమైందంటే మమ్మీ చైన్ ఢిల్లీలో ఎవరో చైన్ స్నాచింగ్ జరిగింది అనమాట. సడన్గా మమ్మీ తాళి అన్ని పెద్ద గొలుసు అన్ని లక్కను వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నాకు భయం అనమాట ఢిల్లీలో గోల్డ్ వేసుకొని తిరగాలంటే. మరి ఒక్కదాన్ని వస్తున్నాను కదా, కొంచెం జాగ్రత్తలతో తీసుకోవాలి. తాళి కూడా తీసేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను లాస్ట్ మినిట్లో. సరేలే, అంతవరకు రాని పనులే అనుకొని చెవులు బ్యాంగిల్స్ ముందు రోజే తీసేసాను అనమాట. సో అందుకనే భయం వేసి నేను గుంచుకోలేదు. సో అట్లీస్ట్ వెల్ బి రేపు పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకా తలనొప్పి వస్తుంది, లైట్గా వేడి వేడిగా టీ కావాలి. సో కిందకి వెళ్తా, కిందకి వెళ్ళి ఇంకా హోటల్ దాటి ఎక్కడికి వెళ్దాం అనుకోవట్లేదు. సో వేస్ట్ కదా, ఈవినింగ్ నైట్ అయిపోతే మళ్ళీ అనవసరంగా మమ్మీ అందరూ టెన్షన్ పడతారు అక్కడ. నేను కొంచెం లేట్ అయినా సరే నాకు ఎవరిని భయపెట్టాలి అలా ఏం లేదు. అండ్ నాకు బయట తిరిగే ఇష్టం కూడా లేదు ప్రస్తుతానికి. ఈరోజు అంతా రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ మొత్తం యూట్యూబ్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతే అన్వి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో తర్వాత నా రూమ్ బాగుందా, నచ్చిందా మీకు? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఈ వీడియో పోస్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ మండే అయిపోతుందేమో. ఇంకా నేనైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి. సో యూట్యూబ్ ఈవెంట్కి రావడం, ఈ వర్క్షాప్కి రావడం చాలా చాలా బాగా అనిపించింది. సో వాటన్నిటికీ కూడా మీకే థ్యాంక్ యూ చెప్పాలి. సో మీరు అందరూ లేకపోతే ఇది జరగదు కదా, అసలు యూట్యూబ్ ఛానలే లేకపోతే. అంటే నేనేం చెప్పట్లేదు, నేను స్పెషల్ నాకే పిలిచారు అలా ఏం అన్నట్లేదు. సో రిజిస్టర్ చేసుకున్న చాలామంది పిలుస్తారు, బట్ ఏంటంటే ఢిల్లీ వరకు రావడానికి ఎక్కువ మంది ఇష్టపడరు వర్క్షాపే కాబట్టి. బట్ నాకైతే పార్టిసిపేట్ చేయాలి, వెళ్ళాలి అనిపించి నేను ఒకసారి వచ్చాను. సో స్పెషల్ అని అయితే ఏం చెప్పట్లేదు. సో అందరికీ వచ్చే ఉంటుంది మ్యాక్సిమం. దాని తర్వాత మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను కదా, సరిగ్గా చెప్పలేదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీ అందరూ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సరే అయితే కిందకి వెళ్ళి కొంచెం వేడి వేడిగా ఏమైనా తాగితే కొంచెం యాక్టివ్ అవుతాను. ఇక్కడ కెటల్ టీ పౌడర్ అన్ని ఉన్నాయి కానీ నాకు ఆ టీ అంతగా నచ్చదు, తప్పని పరిస్థితుల్లో తాగాలి కానీ నార్మల్గా పాల మిల్క్ పౌడర్ నాకు డైరెక్ట్గా తినడం ఇష్టం కానీ అలా కలపడం ఇష్టం లేదు. సో అది తాగకుండా కింద దొరక్కకపోతే అప్పుడు ఇది చూస్తా,
అయితే 10 గంటలకి వెళ్దాం. అలా బయటకు వచ్చి కాసేపు కూర్చున్నాను, అక్కడంతా ప్లేస్ ఉంది కదా కూర్చోడానికి, సో కూర్చొని ఏం చేయాలి ఏంటి అని ఆలోచించా. అండ్ ఇదంతా మనకి రిసెప్షన్ దగ్గర ఉన్న వ్యూ, దీనివల్ల అక్కడంతా వాటర్ పడుతున్న సౌండ్ అలా వస్తూనే ఉంది. సో నాది 2nd ఫ్లోర్లో రూమ్, సో అక్కడికి వెళ్ళి ఆ బయట కూర్చుంటా కాసేపు. అండ్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది, అందుకే ఒక టైం ల్యాప్స్ తీసా. మీకు తెలుసు కదా నాకు టైం ల్యాప్స్ అంటే చాలా ఇష్టం అని, ఇప్పుడు కుదిరితే అప్పుడు టైం ల్యాప్స్లు తీస్తుంటాను నేను. అండ్ ఇదిగో ఇదే వ్యూ, ఈవినింగ్ టైం కదా అందరూ బిజీగా అటు ఇటు వెళ్ళిపోతున్నారు. కిందకి వచ్చాను, అక్కడే ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉందన్నమాట. అక్కడేమో టీ కోసం చూసా, టీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ ఇదే వ్యూ అన్నమాట బయటకు వచ్చి కొంచెం తీసా. ఇందాకలు వచ్చినప్పుడు ఫుల్ బిజీ కదా అందుకని అవ్వలేదు. సో చెప్పాను కదా టారెస్ సరోవర్ పార్టికో కష్టమైన పేరు. ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళే టీ చేసేసుకుందాం అనుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నా. ఇక్కడ టీయే తాగాల్సి వచ్చేలాగా ఉంది, కింద ఒక టీ 250 అలా ఉంది రేటు. నాకు అంత డబ్బులు ఖర్చు పెట్టబుద్ధి అయ్యలేదు. నేను జొమాటో నుంచి తెప్పించుకున్నాను మోమోస్. బయటకు వెళ్తే మంచి మంచి తినొచ్చు కానీ వెళ్ళట్లేదుగా, సో మోమోస్ తెచ్చుకున్నాను. మోమోస్ తినేసి ఇక్కడ ఉన్న టీతోనే అడ్జస్ట్ అయిపోతాను నార్మల్స్ కానీ. సరేనా మళ్ళీ కలుస్తా, అయితే మోమోస్ తినేసి బాయ్ బాయ్. ఈ లోపల టీవీ కూడా చూస్తా. టీవీ 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 ఈవినింగ్ స్నాక్కి కూడా నేను జొమాటోలోనే ఆర్డర్ చేసుకున్నా. జొమాటోలో ఇది మోమోస్. జొమాటో చాలా హ్యాపీగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నచ్చిన రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. ఇదేంటంటే పాలక్ చీజ్ మోమో. సో బాగానే ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకా టీ చేసేసుకుందాం. టీ పడలేదు కదా చాలాసేపటి నుంచి, ఒకసారి టీ తాగేస్తే ప్రశాంతంగా ఉంటుంది. సో ఇందులో 2 ఇచ్చారు, వేకప్ ఒకటి, ఎనర్జైజ్ ఒకటి. ఎనర్జైజ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇంకా టీ చేసేసుకుంటున్నాను. టీ తాగేసాను, అన్నీ చేసేసాను. ఇప్పుడైతే టైం అరౌండ్ 6:30 అలా అవుతుంది. కొంచెం వీడియో ఎడిట్ చేస్తాను, ఈ ఫోన్లో ఉన్నవన్నీ ల్యాప్టాప్లో పెట్టేసి చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చేసేస్తాను. చేసిన తర్వాత రాత్రికి ఎంజాయ్, ఇంకా ఫుల్ హెవీ అనిపిస్తుంది. సో రాత్రి సంగతి రాత్రి చెప్తా. ఇప్పటికైతే టాటా బై బై, సీ యూ టాటా. హ్యాపీ అవర్స్ అంట, 8:00 తర్వాత 50% ఆఫ్ ఉంది. నేను అది చూసిన వెంటనే ఎంత హ్యాపీ అయిపోయానో అసలు. కానీ కొంచెం హెవీగా ఉండడం వల్ల జస్ట్ ఒక బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తిన్నా డెజర్ట్ లాగా, అది తిని ఇంకా రూమ్కి వెళ్ళిపోతాను. సూపర్ టేస్టీగా ఉంది అది కూడా. అండ్ మన బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికి ఇష్టం కదా. వెల్కమ్ బ్యాక్
ఇప్పుడు టైం అయింది 9:30 అయింది. ఆ మోమోస్ కూడా తిన్నాను కదా, బాగా హెవీగా ఉంది, ఏం తినకూడదు అనుకుని సరే అసలు కిందికి వెళ్ళి చూద్దాం అనుకుని రిసెప్షన్ వరకు వెళ్ళాను. రిసెప్షన్ దగ్గర చూపించాను కదా ఒక బేకరీ లాగా ఉంది, అక్కడ 8:00 తర్వాత 50% ఆఫ్ అని ఉంది. 50% ఆఫ్ అని చూడగానే నాకు బోల్డ్ అంత ఆనందం వచ్చింది. నేను ఒక బ్రౌనీ తిని వచ్చాను, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసాను. ఇంక ఇప్పుడు పడుకుంటా, రేపు మార్నింగ్ 9 నుంచి 9 వరకు బోల్డ్ అండ్ ఈవెంట్స్ ఉన్నాయి, సో వాటన్నిటిని అటెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు చాలా భయం అండి, భయం అంటే అసలు కంఫర్టబుల్ కాదు నేను ఎక్కువ మంది మనుషుల మధ్యలో. ఇలా వీడియోస్లో అంటే వీడియోస్లో వర్చువల్ కాబట్టి దాని తర్వాత నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళతోనే నేను ఫ్రీగా ఉండగలను, అంటే కొత్త వాళ్ళతోని వెళ్ళి మాట్లాడలేను అనమాట. ఎక్స్ట్రోవర్ట్ అస్సలు కాదు, చాలా చాలా ఇంట్రోవర్ట్. అండ్ నేను ఫేస్ ఎలా పెడతానంటే ఎవరు నా దగ్గరకు రారు కూడా, సో అదొక్కటే కొంచెం భయంగా ఉంది. రేపు ఎలా ఉంటుంది ఏంటి, ఎవరైనా వచ్చి మాట్లాడతారా లేదా అని. సో అదే అలా మెడిటేషన్ చేసుకుంటున్నాను అనమాట. పర్వాలేదు, నీ దగ్గరికి ఎవరు రాకపోయినా పర్లేదు, నువ్వు వెళ్తున్నావు, వెళ్ళు, కూర్చో, బాగా విను, ట్రై చెయ్యి కొంచెం నవ్వడానికి, అప్పుడు నీ దగ్గరికి వస్తారు ఎవరైనా మాట్లాడడానికి లాగా కొంచెం మెడిటేట్ చేస్తున్నాను. సో చూడాలి, మార్చుకోవాల్సిన వాటిల్లో మెయిన్ థింగ్ ఇది. మీరు గమనిస్తే నేను వీడియో స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికే చాలా చాలా కంఫర్టబుల్ అయ్యాను మీ అందరితో మాట్లాడడానికి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా. ఎనీహో, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసిస్తాను. ఫస్ట్ డే అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఇప్పుడు ఇంకా నేను పాడుకుంటా అండ్ మార్నింగ్ లేచిన తర్వాత సెకండ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, గుడ్ నైట్. ఉండి డబ్బులు సంపాదిద్దాం అని ఎవరైనా అనుకుంటే కనుక మీరు ఒకసారి కన్సిడర్ చేయాల్సినది ఏంటంటే మీషో యాప్. మీషో అనేది ఒక రీసెల్లింగ్ యాప్ అండి. ఇందులో మనకి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం కొన్ని ప్రోడక్ట్స్ ని సెలెక్ట్ చేసి షేర్ చేసుకోవాలి, వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ. సో మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ప్లేస్ చేస్తాం మనకు వచ్చిన ఆర్డర్ ని కొంత మార్జిన్ వేసుకొని. సో వాళ్ళకి మనం ముందే మార్జిన్ వేసిన ప్రైస్ అని చెప్పాలి. సో ఇలా చాలా సింపుల్ గా ఉంటుందండి. ఒకసారి మీరు యూజ్ చేశారంటే మీకు తెలుస్తుంది. చాలా మంది బోల్డ్ అంత ఎర్న్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ మీషో యాప్ ని. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.